ఫోన్లో అరగంట గంట 12 గంటలు సుకన్య కన్య అని ఈయనకి మంత్రి పదవి ఇచ్చినారు. మీరు మంత్రి పదవులు కాపాడుకోవాలనుకుంటే మీరు మీ నియోజకవర్గంలో తిరిగి మీరు మంచి పేరు చెప్పించుకొని మీ ముఖ్యమంత్రి దగ్గర మళ్ళీ నెక్స్ట్ మీకు టికెట్ ఇస్తాడో లేదు మీరు చూసుకోవాలి. 24 గంటల పవన్ కళ్యాణ్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని చూస్తా అంటే మీకు అంత భయం ఏముందా? వస్తుంది, భయం ఉంటుంది మీకు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని మీ నియోజకవర్గంలో కూడా ప్రజలు తిరగనివ్వరు. ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారని కూడా మీకు అర్థమైంది కాబట్టి ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు దత్తిపుత్రుడు అన్న, మేము ఇది వరకు కూడా చెప్పాం, మా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి దత్తపుత్రుడు. మీ మారి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గర పోయి మోకచేతి కింద నీళ్ళు లాగడం మా నాయకుడికి తెలియదు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో మాడమని చెప్పి మన రోజవ్వ గారికి, మన ఐటీ మంత్రి, ఆయనకి ఐటీ అంటే కూడా ఏం తెలియదు, ఆయన ఐటీ మంత్రి పదవి ఇచ్చినారు ఆయనకి, మన అంబాటి అంబోద్ గారికి, వీళ్ళందరికీ కూడా మాట్లాడే ముందు చూసుకొని మాట్లాడాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే గడప గడపకు తిరగండి. రోజవ్వ గారు మీరు నగిరిలో అడుగుపెట్టి గడప గడపకు తిరగండి. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి. దర్శనాలు ఎంత అమ్ముకుంటున్నారు, ఎంత ప్యాకేజీ మాడుకున్నారు? హైదరాబాద్, చెన్నై, బెంగళూరు 3 చోట్ల ఈ యొక్క రోజవ్వ గారు 3 చోట్ల ఆఫీస్ ఓపెన్ చేశారని చెప్పి మాకు తెలిసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఒక్కొక్క ఫోటో కార్డ్ టికెట్ ఎంతకు అమ్ముతున్నారు కూడా చెప్పాలి. మీరు ఎంతమందిని దర్శనానికి తీసుకొచ్చారో మంత్రి అయినా కూడా ఆ యొక్క లిస్టు, ఆ యొక్క దీనికి కూడా మీకు దమ్ముంటే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఈ యొక్క మంత్రులను రోడ్లు పెట్టి తిరగనివ్వమని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.